గతంలో శాసనసభ పక్ష పార్టీగా నాయకులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు మాట్లాడతారు వారితో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఎక్స్ఎంఎల్సి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు వారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు వారితో పాటు పొద్దున రావాల్సినటువంటి రాజా సింగ్ గారు పొద్దున హౌస్ అరెస్ట్ కారణంగా రాలేకపోయారు రాజా సింగ్ గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు బారుడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు వారితో పాటు మోహన్ రెడ్డి గారు ఎస్ఎంఎల్సీ వారు కూడా సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు వారితో పాటు రజనీ పాల్వాయి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార పతని శ్రీ మర్చిపోయిన మోహన్ మనోహర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు శ్రీ సునీతారెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు ప్రసంగించి మాట్లాడాల్సిందిగా శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పైన టిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశాల అనుసారంతో నిన్న రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తలపెట్టినటువంటి జాగరణ దీక్ష శాంతియుతంగా ప్రజాస్వామికంగా కోవిడ్ రూల్స్ అనుగుణంగా వాటిని పాటిస్తూనే ఎంపీ క్యాంప్ కార్యాలయంలో తలపెట్టినటువంటి దీక్షను భగ్నం చేస్తూ అరెస్ట్ చేసి వారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు వారిని 14 రోజులు జైలుకు రిమాండ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వ పతనానికి ఇది పరాకాష్ట భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షలపై చిలుకు ఉద్యోగులు టీచర్లు వారి యొక్క సమస్య మీద ఆ సంఘాలన్నీ కలిసి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో బండి సంజయ్ గారికి వారు విన్నపిస్తూనే ఇటీవల కాలంలో ఈ 317 జీవో ఆధారంగా అశాస్త్రీయంగా బదిలీ కార్యక్రమాలు చేపడుతూ ఆ జరుగుతున్నటువంటి అవకతవకలు వాటి మీద టీచర్లకు న్యాయం జరగాలని కోరుతున్న సందర్భంలో పార్టీ పరంగా తలపెట్టినటువంటి జాగరణ దీక్ష వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాధన అనే డిమాండ్ ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించిన కొలువల కొట్లాటతో ప్రారంభమై ఉద్యోగులు వారి యొక్క బదిలీ అంశం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి సమైక్య రాష్ట్రంలో తీరని అన్యాయానికి గురవుతున్నాం ఈ ప్రాంత వాసులుగా ఆ రకంగా ఉద్యోగులు నిరుద్యోగుల అంశమే ప్రధాన అంశంగా తెలంగాణ డిమాండ్ తెర మీదకి వస్తే ఆనాడు ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఉద్యోగులు టీచర్లు ఒక అపురూపమైనటువంటి సమ్మెకు తెరదీసి ఉద్యోగస్తులు టీచర్లు తమ కొలువులను సైతం కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉద్యమాన్ని నీరుగారుస్తున్న సందర్భంలో సకల జనుల సమ్మె పేరు మీద ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఆ ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ సాధనలో ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళందరూ దాదాపు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఉద్యమకారులు ఏ రకంగా కేసీఆర్ గారు విస్మరించి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడం వల్ల స్వామి గౌడ్ గెస్టెడ్ ఆఫీసర్స్ సంఘానికి అధ్యక్షులుగా ఆ రోజు విఠల్ గారు ప్రధానంగా 610 జీవో ఏ రకంగా ఈ ప్రాంత వాసులకు జరిగిన అన్యాయం పట్ల ఊరూర పల్లె పల్లె తిరిగి ప్రజలు చైతన్యం చేసినటువంటి విఠల్ గారు టీచర్స్ పిఆర్టీ యొక్క దశాబ్దాలుగా నాయకుడిగా టీచర్లకు నాయకత్వం వహిస్తున్న మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కేసీఆర్ యొక్క ఉద్యోగుల పట్ల టీచర్ల పట్ల ఉద్యమకారుల పట్ల చేసిన ద్రోహానికి భారతీయ జనతా పార్టీ వేదికగా ఈ రోజు ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఈ రోజు పూనుకుంటా ఉంటే దానికి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఈ వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఈ కార్యక్రమం తలపెడితే వాస్తవంగా ఏ స్థానిక అంశమైతే ఆ రోజు స్థానికులను ఖాతరు చేయకుండా ఇతర ప్రాంతాల వారే ప్రమోషన్లు బదిలీలలో లేదా మొత్తం సెక్రటరీట్ అంతా కూడా వారికే పూర్తిగా దారదత్తం చేశారని చెప్పి విమర్శలు కానీ తీరా చూస్తే ఈరోజు మళ్ళీ అదే స్థానిక అంశమే వల్ల తెలిమిదికి రావడం స్థానికంగా ఉండే ఉద్యోగులను టీచర్లను పరిగిలోకి తీసుకోకుండా ఖాతరు చేయకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో 24 తీసుకొచ్చి ఆ 124 జీవో ప్రకారంగా 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా ఈ ఉద్యోగస్తులై టీచర్లై ప్రధానంగా కానిస్టేబుల్స్ కూడా అందులో ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లోనే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారుగా బదిలీలు అన్నీ కూడా సరిదిద్దాలని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులో స్పష్టం చేస్తే నిద్రమత్తులో తూగిన ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల తర్వాత మేల్కొని ఇవాళ ఆ తతంగం అంతా కూడా 317 జీవో తీసుకొచ్చి 3 రోజుల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక కపట నాటకం ఒక కుటిల యత్నం ఈ ప్రభుత్వానికి పూనుకుంటా ఉంటే రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి స్థానికతకు బదులుగా సీనియారిటీ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి ఏ రకంగా స్థానికులకు ఈ బదిలీలో ద్రోహం తలపెడతా ఉంటే లక్షల మంది వాళ్ళ టీచర్లు ఇవాళ సీనియర్ల పేరు మీద వాళ్ళు పట్టణాలకే పరిమితం చేసి వాళ్ళని బదిలీలకు పరిమితం అవుతూ ఉంటే జూనియర్లుగా కొనసాగేటువంటి వీళ్ళందరినీ కూడా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఎంపిక చేసే విధంగా ఈ చేసినటువంటి ఉత్తర్వులు తద్వారా ఇవాళ అర్బన్ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో సీనియర్లు కొనసాగినట్టయితే వాళ్ళ పదవి విరమణ తర్వాత మళ్ళీ భర్తీ చేసడానికి ఆస్కారం లేకుండా అంటే నిరుద్యోగ సమస్య ఆ రకంగానే కొనసాగేదానికి ఏ జూనియర్లనైతే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు ఇవాళ వాళ్ళని బదిలీ చేస్తున్నారో ఆ జూనియర్ల పదవీ విరమణకు వచ్చేసరికి 20-30 సంవత్సరాలు వారికి ప్రమోషన్స్ లేవు అంతేకాకుండా వారు ఆ గ్రామాలకు వెళ్ళి వారు నాన్ లోకల్గా కొనసాగడము అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి లోకల్ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకపోవడం ఇంత కుట్ర దాగి ఉంటే ఒకవైపు టీచర్లు ఉద్యోగులు గొల్లుమంటా ఉంటే ఏ స్థానిక అంశాన్ని తీసుకొని మేము తెలంగాణ సాధించుకున్నామో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని అటువంటి స్థానికత అంశానికి ఇవాళ
చరమగీతం పాడి ఈరోజు మొన్న జేతురాం మైబాబాలు అంటే ఆ రోజు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో సాధించిన తెలంగాణలో ఆ హక్కుల కోసం ఇవాళ మళ్ళీ ఆత్మహత్యలు దుస్థితి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తున్నదంటే ఎక్కడికి పోతే తెలంగాణ అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి టీచర్లకు ఇవాళ సంఘాల నాయకులే ఇవాళ కొరబడిపోయింది సంఘాల నాయకులు నోళ్ళు మూతబడ్డాయి మాట్లాడే నాయకులు స్వామిగౌడు విట్టలు లేదా మోండెడ్డి వంటలు ఈరోజు ఈ పార్టీ వేదిక చేసుకొని ఈరోజు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే మరి నిన్న కోవిడ్ రూల్స్ పరిగణలోకి తీసుకొని బైరంగ స్థలాల్లో కాకుండా జాగరణ దీక్ష రాత్రిపూట ఓ 10-15 మంది కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో వారు బైటాయింపుకు వారు పిలుపునిస్తే కోవిడ్ రూల్స్ను ఉల్లంఘించి ఒకవైపు కేటీఆర్ మంత్రులు టీఆర్ఎస్ నాయకులు సభలు సమావేశాలు ప్రారంభోత్సవాలు సంబరాలు సమ్మేళనాలు జరుపుకుంటూ ఉంటే వారికి కోవిడ్ రూల్స్ వర్తించవు కానీ బీజేపీ బండి సజ్జయ్యకి మాత్రమే ఇవాళ కోవిడ్ రూల్స్ ఆ రకంగా ఇవాళ మేము రాష్ట్ర నాయకులుగా నేను రాజసింగ్ సుధాకర్ రెడ్డి గారు సాంగిభావం తెలపడానికి కరీంనగర్కు బయలుదేరితే అడుగడుగున అడ్డంకులు అవరోధాలు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్బంధాలు అసలు ఇది ప్రజాస్వామిక రాష్ట్రమా అని అనుమానాలు ఇవాళ కలుగుతూ ఉన్నాయి తీరా మేము కరీంనగర్ చేరుకునే లోపల రాజసింగ్ను మేడ్చల్ అరెస్ట్ చేయడం నేను కరీంనగర్కు వెళ్ళి 5 నిమిషాల లోపలనే నేను నాతో పాటు వీరేందర్ గౌడ్ సుభాష్ ముగ్గురం మిగతా వాళ్ళు కూడా కొంతమంది కార్యక్రమ రంగకి వెళ్ళినట్టు వాళ్ళు శాంతియుతంగా కలుస్తామని చెప్పితే వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేసి 7 గంటలకు అరెస్ట్ చేస్తే 7:30 ఉదయం 5 గంటల వరకు ఆ చలిలో మాతో పాటు అనేక మంది మహిళలు అక్కడికి తీసుకురావడం జరిగింది కనీసం పార్టీ కార్యకర్తలు నాయకులుగా మమ్మల్ని నిర్బంధించి అరెస్ట్ చేస్తే 5 గంటల వరకు పట్టించుకున్న పాపాన పోలేదు ఇంత కక్ష సాధింపు చర్యలు పైపెచ్చు ఆ స్థానికంగా ఉండే కార్యకర్తలు నాయకులు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కలవడానికి సంజయ్ గారిని వెళ్తే లాఠీలు జిలిపించి కాళ్ళు విరగొట్టి ఈ రకంగా భయానకమైన వాతావరణం నేను తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1 సంవత్సరం కాలం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం సకల జన సమ్మె మొదలుకుంటే మిలియన్ మార్చి వరకు ఇంత ఘాతుకమైన చర్యలు నేను ఆ రోజు కూడా చూడలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు సాహసం చేయలేకపోయినారు కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఒకవైపు పార్లమెంట్ సభ్యుడు మరోవైపు రాష్ట్ర స్థాయి నాయకులు బాసటగా సంఘీభావం తెలపడానికి వెళ్తే ఇష్టానుసారంగా చితకబాది కొంతమంది కాళ్ళు ఫ్రాక్చర్ ఒక మహిళా పద్మారెడ్డి కాళ్ళకు ఫ్రాక్చర్ ఇవన్నీ ఉదంతాలు చూస్తూ ఉంటే తాండూరి కిరణ్ రెడ్డి మరి చిటికన వెళ్ళి విరిగిపోయింది గొంతు నిలిమి పట్టుకున్న ఉదంతాలు మహిళను చూడకుండా ఆమె ఛాతి మీద గుద్దినట్టు ఉదంతం రాపాక ప్రవీణ్ మానకండూరు వారి కూడా తీవ్ర గాయాలు గోస్కి మధు కుడి చేతి ఫ్రాక్చర్ అయిపోయింది ఎడమకాలి గాయం కుడికాలి మోకాలి గాయము మరి నూకల పద్మారెడ్డి అంబులెన్స్ తీసుకొని నిజంగా ఆ దెబ్బలు తాకితే మా దగ్గర పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆసుపత్రి తీసుకెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అంబులెన్స్లో మేము గొడవ చేస్తే తిరిగి ఆసుపత్రి వెళ్తే ఇవాళ ఫ్రాక్చరు ఇవాళ వారికి సిమెంట్ ప్లాస్టరు ఎడ్ల ప్రసన్న యువమోర్చా కరీంనగర్ ఎం కిరణ్ ఓబీసీ మోర్చా కరీంనగర్ నాయకులు కంటికి గాయమైపోయింది బండారి నవీన్ కాళ్ళకు చితకబాదారు హైదరాబాదు డాక్టర్ వెంకట్ జగిత్యాల మోకాళ్ళకు ఫ్రాక్చర్ ఒక్కసారి చూడండి
త్రివేణి ఆమె కూడా కాలు ఫ్రాక్చర్ ఇది పద్మారెడ్డి కిరణ్కు కంటికి గాయం ఎడ్ల ప్రసన్నకు ఏదకగా ఛాతి మీద ఏదో త్రివేణి కాలుకు ప్లాస్టర్ జే వెంకటు మోకాలు చిప్పనే ఇరిగిపోయింది రాపాక ప్రవీణ్ రిస్ట్ ఫ్రాక్చర్ ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క నిర్వాకం అసలు ఇది ప్రజాశ్రమమా అరాచకమా ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం శాంతియుతంగా ప్రజాశ్రామికంగా దీక్ష చేపడితే ఎందుకు ఇంత కక్ష సాధింపు ఒకవైపు బీజేపీ తెలంగాణలో రోజుకోరోజుకు ఆదరణ పెరుగుతూ ఉన్నది దీటైన ప్రత్యామ్నాయంగా తీరస్కు ఇవాల మారుతూ ఉన్నది కాబట్టి ఈ పోలీసుల యొక్క దౌర్జన్యంతో ఆగడాలతో బీజేపీ నాయకుల కార్యకర్తల గొంతు నునుముతామంటే అది జరిగే పని కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక ఉద్యమాలు అనేక లాఠీ చార్జీలు పోలీసుల కాల్పులు లెక్క చేయకుండా ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజాస్వామ్యం కాపాడడం కోసం తూటాలకు బలైనటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీని మీ తాటాకు చప్పులకు బీజేపీ కార్యకర్తల నాయకులు బెదిరిపోరని మరి ఈరోజు రెండు ప్రధాన సమస్యలు నిరుద్యోగ సమస్య ఉద్యోగుల సమస్య తీసుకునే వాళ్ళ బీజేపీ ఒక రాజీ లేని పోరాటానికి తెరదిస్తే ఎందుకు ఇంత కసి నిరుద్యోగ యువత ఇవాళ బీజేపీ పట్ల ఉన్న విశ్వాసం ఖాళీలు భర్తీ చేయమంటే మీరు మీ చేతకానిదనం మీ వైఫల్యం వల్ల ఇవాళ నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకుంటూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి అందుకనే వినాశ కాలమే విపరీత బుద్ధి అన్నట్టు ఈ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయి 14 రోజులు రిమాండ్ విచిత్రం ఏమిటంటే ఎఫ్ఐఆర్లో మొదలు 333 సెక్షన్ అందరూ పొందుపరచలేదు తీరా ఆ 333 సెక్షన్ లేకపోవడం వల్ల బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది అందుకనే మళ్ళీ దానికి అమెండ్ చేస్తూ ఒక మెమో జారీ చేసి లాస్ట్లో చివరిలో 333 పొందుపరిచి దానికి తోడు అదనంగా పాత కేసులన్నీ కూడా గుర్రంపాడు కేసులు ఇంకెక్కడో కేసులు అన్నీ అందులో ఆ రిమాండ్ డైరీలో ప్రస్తావించి సెక్షన్ యాడింగ్ మెమో సబ్మిషన్ ఆఫ్ ఆల్టరేషన్ మెమో యాడింగ్ సెక్షన్ 333 ఐపీసీ టు ద ఎగ్జిస్టింగ్ సెక్షన్స్ అంతకుముందు 147 188 341 332 ఆర్డబ్ల్యూ 140 ఇవన్నీ పెట్టినప్పటికీ ఎక్కడో బెయిల్ వచ్చే అవకాశం ఉందని గమనించి ఈ రకంగా 333 ఐపీసీ యాడ్ చేసి ఈరోజు అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద పోలీసుల మీద అధికారుల మీద బండి సంజయ్ ఎంపీ గారు దారికి పూనుకున్నట్టుగా వారిని ఆ రకంగా గాయాలకు గురి చేసినట్టుగా దోహదపడే సెక్షన్ నిన్న సంఘటన చూస్తూ ఉంటే నేను ఐ రియల్లీ అప్రిషియేట్ సమ్ ఆఫ్ ద మీడియా హూ హావ్ లైవ్ టెలికాస్టెడ్ ద పోలీస్ బిహేవియర్ గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి ఈ క్యాంప్ ఆఫీసును ఆ గ్రిల్స్ కట్ చేయడము స్వయంగా కమిషనర్ అందులో పాల్గొనడము చివరికి గడ్డపార తీసుకొచ్చి ఆ తలుపులు విరగొట్టడము కిటికీలు విరగొట్టడము వాటర్ క్యానింగ్ చేయడము చివరికి ఆ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైళ్ళు సైతం కూడా ఎత్తుకుపోయే దుస్థితి అసలు ఇది పోలీసులా ఇది యంత్రాంగం ఆ ఉన్నటువంటి కెమెరాలన్నీ కూడా పూర్తిగా మొత్తం ఆ ఫుటేజ్ మళ్ళీ కొంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నవాళ్ళు కొంతమంది సెల్ ఫోన్స్ ఇచ్చి ఆ సెల్ ఫోన్స్ అందరు లాక్కొని ఈ రకమైనటువంటి ఇది ప్రజాస్వామ్యమైన ఇంత విపరీత బుద్ధి ఈ ప్రభుత్వానికి కాబట్టి
भारतीय जनता पार्टी दीनी तीव्रंगा खंडिस्तू परिगणिस्तू टीचर्लकु प्रभुत्व उद्योगुलकु निरुद्योगुलकु न्यायं जरिगे वरकु भारतीय जनता पार्टी मनम दिप्पे प्रसक्ति लेदु राजी पड़े प्रसक्ति लेदु न्यायं जरिगे वरकु तुदिकंटू పోరాటం చేస్తామని ఒక బండి సంజయ్ గారిని జైల్లో పెడితే ఇవాళ అనేక మంది నాయకులు ఇవాళ 14 రోజులు రిమాండ్ కొనసాగితే రోజుకొక నాయకుడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు శాంతియుతంగా ప్రజాస్వామికంగానే కోవిడ్ రూల్స్ పాటిస్తూనే దీన్ని మేము కొనసాగిస్తామని తప్పకుండా ఈ ఘాతుకమైన చర్యలను జాతీయ స్థాయిలో హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఈ పార్టీకి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి దృష్టికి వారు ఈ కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ పెరుగుతున్న ఆదరణ సహించలేక ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటుంది కాబట్టి ఈ విపరీతి బుద్ధులు వినాశ కారణానికి అని చెప్పి కూడా జేపీ నడ్డ గారు వారు హెచ్చరించడం జరిగింది మేము ఖచ్చితంగా మాకున్నటువంటి ఈ ఆధారాలను తీసుకెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు అదే రకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కలిసి విన్నపించడం జరుగుతుంది మేము రాజకీయంగా న్యాయపరంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ప్రజా మద్దతు కూడగట్టుకొని మరి అదే రకంగా పార్లమెంట్ లో ఒక లోక్‌సభ సభ్యుని మీద ఇంత కిరాతకంగా పోలీసు వివరించే తీరును ఖచ్చితంగా లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకొచ్చి ప్రివిలేజ్ కింద ఈ యొక్క పార్లమెంట్ సభ్యుని హక్కులను ఏ రకంగా ఈ ప్రభుత్వం హరించి వేస్తుందో వారి దృష్టి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తామని ఇంకా రాజ్యాంగ సంస్థలు ఎక్కడ వీలుంటే అక్కడికి తీసుకెళ్లి ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారాలు ఉన్నట్టు పార్టీ 18 రాష్ట్రాల్లో కూడా మేము అధికారాలు ఉన్నాం ఈ రకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సంభవిస్తే ఏ రకంగా మరి ప్రభుత్వాలు ఈ రోజు వ్యవహరిస్తున్నాయో దానికి భిన్నంగా ఇవాల తెలంగాణ రాష్ట్రంలో ఇవాల బెంగాల్ను లేదా కేరళను తలపించేటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకుంటే మరి తెలంగాణ ఎటువైపు వెళ్తుందో ఒకసారి సమాజం అంతా కూడా ప్రజాస్వామ్య వాదులు ఆలోచన చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ఉద్యమం నిరుద్యోగులకు ఉద్యోగులకు టీచర్లకు పూర్తి భరోసా కల్పిస్తూ అండగా ఉంటామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చడానికి భారతీయ జనతా పార్టీ మరి అధ్యక్షుడు బండి సంజయ్ గారు రాత్రి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు టీవీలో చూశాం చాలా ఘోరంగా వివరించింది రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ గారి అరెస్టును ఖండిస్తున్నాం ముఖ్యంగా కేసీఆర్ 124 జీవో తీసుకొచ్చి 95% స్థానికతకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన 124 జీవోనే 317 ద్వారా వ్యతిరేకంగా జీవో ఇవ్వబడింది 317 లో ఎక్కడైనా స్థానికత చూడమని ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా 317 లో రాష్ట్ర ప్రభుత్వాలు 124 95% స్థానికలకు ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మీరు 317 25 డిసెంబర్ లో ఇచ్చినప్పుడు అందులో ఏముంది స్థానికంగా చూడమని ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి స్థానికం వాళ్ళకు తెలంగాణ వచ్చిన తర్వాత నష్టం చేయదలుచుకున్నారా ఈ రోజు సీనియర్స్ డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సీనియర్స్ అంతా పాత జిల్లాల్లో ఉండి పిల్లలంతా జూనియర్స్ అంతా మరి కొత్త జిల్లాలకు వచ్చే మూలకు వచ్చే అక్కడ 30 ఏళ్ళ దాకా ఉద్యోగాలు రావు 30 ఏళ్ళ దాకా ఉండి రిటైర్ గారు ఆ సమస్య వస్తుంది
ఒక జిల్లాల సీనియర్స్ అయిన జిల్లాలల నాలుగేళ్ళకి ఐదేళ్ళకి ఉద్యోగాలు వస్తాయి రిటైర్డ్ కాగానే. ఉద్యోగుల విషయాన్ని కూడా సమతుల్యం జరగదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. ఏ పద్ధతిలో మీరు 124గా జీవో తీసుకొచ్చారో రాష్ట్ర ఉత్తర్వులు, మరి స్థానికత లేకుండా స్థానికులే పాత జిల్లాకి వెళ్ళి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ స్థానికేతరులు అయిపోతా ఉన్నారు. మరి ఒక ఉద్యోగిని అక్కడి నుంచి తీసినప్పుడు స్థానికత కోల్పోతే ఆయన పిల్లలు కూడా స్థానికత కోల్పోతారు, ఆయనతో పాటే ఆయన ఏ స్కూల్కి అయితే పోతాడో ఆ స్కూల్లో చదువుతారు. ఎక్కడైతే చదువుతారో 7వ తరగతి దాకా ఎక్కువ సంవత్సరాలు చదివిన ప్రియను స్థానికతగా పేర్కొంటాడని చెప్పి ఉత్తర్వుల్లో ఉన్నది. ఆయన స్థానికత కోల్పోతాడు, ఆయన పిల్లలు స్థానికత కోల్పోతారు. ఇది ఎక్కడ న్యాయం? తెలంగాణ కొరకు సకల జనుల సమ్మెలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కీలకంగా చేసినందుకు ఇది బహుమానం అని చెప్పి అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఒకసారి నీ వెనుక తిప్పి చూసుకో, ఆ రోజుల్లో మమ్మల్ని ఏ విధంగా రిక్వెస్ట్ చేసి ఉద్యోగులు దించారు. ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఏడుస్తూ ఉన్నారు, 1000 మంది. కాబట్టి తక్షణమే 317 జీవోను మాడిఫై చేసి స్థానికతను చేర్చి జీవోను ఇష్యూ. ఎక్కడైనా పాత జిల్లాలలో ఉపాధ్యాయులు ఎక్కువైతే స్థానికత చేపట్టి సూపర్ నెంబర్ పోస్టు క్రియేట్ చేయి. సూపర్ నెంబర్ పోస్టు క్రియేట్ చేసి వేరే జిల్లాలకు